ఇక అనంతపురం జిల్లా ధర్మవరంలో సీఎం చంద్రబాబు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, ఇక్కడ లైవ్ చూద్దాం. వచ్చింది, నేను ఒక పిలిపిచ్చాను. ఎవరైతే ఈ గ్రామం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లారో, వేరే టౌన్లకు వెళ్లారో, తిరిగి గ్రామం పిలుస్తా ఉంది, జన్మభూమి పిలుస్తా ఉంది. సంక్రాంతికి మీ గ్రామానికి వెళ్ళండి, జన్మభూమి రుణం తీర్చుకోండి, మీ బంధువులతో గడపండి, అది శాశ్వతం అని చెప్పి ఒక పిలిపిచ్చాను. నాకెంతో సంతోషం. గ్రామాలు కలకలాడే పరిస్థితి వస్తా ఉంది. చాలా మంది తిరిగి గ్రామానికి వస్తున్నారు. ఎవరన్నా రాకపోతే భవిష్యత్తులో వాళ్లే బాధపడతారు తప్ప మనకు నష్టం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరూ గ్రామాలకు వెళ్ళాలి. అక్కడ పుట్టాం, అక్కడ పెరిగాం. కన్న తల్లి జన్మనిస్తే మనకు అన్ని అవసరాలు సమకూర్చింది జన్మభూమి. అలాంటి జన్మభూమి రుణం తెచ్చుకోవడం కోసం ఈ సంక్రాంతి సెలవుల్లో అందరూ గ్రామాలకు రావాలని కోరాను. కొన్ని దేశాలున్నాయి, ప్రపంచం అంతా ఉంటారు, కానీ ఒక సమయంలో ఆ దేశానికి అండగా ఉండి వాళ్లు పుట్టిన జన్మభూమికి రుణం తీర్చుకునే పరిస్థితికి వస్తున్నారు. అది కూడా చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రెండో రోజు మనందరం ఆరోగ్యం ఆనందం గురించి మాట్లాడాం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. పౌష్టిక ఆహారం తినడం, ఏ ఆరోగ్యం మొత్తం కూడా ఒక వైట్ పేపర్ మీ ఊర్లో పెట్టాం. కొన్ని ఊర్లో షుగర్ వస్తుంది, కొన్ని ఊర్లో బీపీ ఎక్కువ ఉంటుంది, కొన్ని ఊర్లో క్యాన్సర్ ఉంటుంది, కొన్ని ఊర్లో రకరకాల జబ్బులు కానీ వస్తూ ఉంటాయి. దానికి కారణం కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితులు, వారి అలవాట్లు, వారి వారసత్వం, ఇవన్నీ వస్తాయి. దీనిపైన చైతన్యం పెరిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. పరిశుభ్రమైన వాతావరణం, ఎక్కడ కూడా దోమలు లేని వాతావరణం అంటే అంటువ్యాధులు పూర్తిగా నివారించుకునే పరిస్థితి వస్తుంది. అదే మరి స్వచ్ఛాంధ్రప్రదేశ్ పిలిపించాం. మనలో ఒక స్వచ్ఛత రావాలి, మన గ్రామం పరిశుభ్రంగా ఉండాలి, మరుగుదొడ్లు కట్టుకోవాలి, మరుగుదొడ్లు వాడాలి. ఈరోజు కొంతమంది పిల్లలు కస్తూర్బా కాలేజ్ స్కూల్లో చదువుతారంటే వాళ్ళు తల్లిదండ్రులకు ఒకటే లెటర్ రాశారు, మీరు మరుగుదొడ్డి కట్టకపోతే నేను సంక్రాంతికి ఇంటికి రాను, మీ ఇష్టం అని చెప్పి పిల్లలు తల్లిదండ్రులకు లెటర్ రాశారంటే ఇది శుభ సూచకం. ఈరోజు మన జిల్లాలో, అనంతపురం జిల్లాలో చాలా మంది మరుగుదొడ్డి కట్టుకోలేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, వీళ్ళు నాకు ఉపన్యాసం ఇస్తా ఉంటారు, మీ దగ్గర మరుగుదొడ్లు కట్టి అధికార యంత్రాంగం ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, 30 మార్చి లోపల మరుగుదొడ్లు కట్టకపోతే మీ గ్రామానికి వచ్చి అధికారుల పైన, ప్రజాప్రతినిధులపైన, ప్రజలపైన నిరసన తెలియజేస్తా, భోజనం చేయకుండా కూర్చుంటానని చెప్పి సత్యాగ్రహం చేస్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా దగ్గర సత్యాగ్రహం చేపిస్తారా, మీరు మరుగుదొడ్డి కట్టుకుంటారా? మరుగుదొడ్డి అవసరమా ఉన్నా కాదా? అవసరమని కొన్ని చేతులపై కెత్తండి. ఓకే, మరుగుదొడ్డి కట్టుకోకుండా పోవడం నేరం అవునా కాదా? మరుగుదొడ్డి కట్టిస్తామని, కట్టుకుంటామని, వాడతామని, వాడుకున్నట్టుగా చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. రాష్ట్రం మొత్తం విజ్ఞప్తి చేస్తున్నా, 30 మార్చి లోపల కాకపోతే నేనే వస్తా, నిరాహార దీక్ష చేస్తా, మీకు నిరసన తెలియజేస్తా. అది భావ్యమా లేకపోతే మరుగుదొడ్డి కట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారో మీరే నిర్ణయించాల్సిందిగా. రాష్ట్రం మొత్తం అన్ని గ్రామాల్లో 16,000 గ్రామాల్లో ఈరోజు ఈ టీవీలో ఉన్నారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి సంఘీభావాన్ని తెలియజేసి మేము కట్టుకుంటామని అందరికీ నిలబడిగా నిలదించాలి. అదైతే ఒక
సత్యాలతో ముందుకు పోదాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, పరిశుభ్రమైన వాతావరణంతో ముందుకు పోతాం. అదే సమయంలో విద్యా వికాసం, ఇది అందరికీ అవసరం. పిల్లల్ని బాగా చదివించాలి. 6-14 సంవత్సరాల వయసు ఉండే పిల్లలు వాళ్ళు ఉండవలసిన స్కూల్లో తప్ప పొలాల్లో కాదు, ఫ్యాక్టరీలో కాదు, బంకుల్లో కాదు. అదే సమయంలో పిల్లల్ని చదివించండి. ఆడపిల్లలు ఉన్నారు, కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు. ఈ రోజుల్లో మగపిల్లల కంటే బ్రహ్మాండంగా ఆడపిల్లలు ముందుకు పోతున్నారు. ఒకప్పుడు నేను ఆలోచించే ఆడపిల్లలకు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ పెట్టాను, ఖాళీ సీట్లో 33% పెడితే ఈరోజు ఐటీ కంపెనీల్లో 60-70% ఆడబిడ్డలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు వాళ్ళకే వస్తున్నాయి. వరకట్న సమస్య కూడా పరిష్కారం అయ్యే పరిస్థితి వచ్చిందంటే అది చదువుకుండే ప్రాధాన్యత. ఈరోజు మీరు ఎంత ఆస్తి ఇస్తున్నారనేది ముఖ్యం కాదు, మీ పిల్లల్ని ఎంత బాగా చదివిస్తున్నారనేది ముఖ్యం. తల్లిదండ్రులు ఆస్తిస్తే అసమర్థులైన పిల్లలుంటే ఇచ్చిన ఆస్తి పోతుంది, మీరిచ్చిన వారసత్వం పోతుంది. అదే చదువు సంస్కారం ఇప్పిస్తే మీ పిల్లలు బ్రహ్మాండంగా రాణిస్తారు. ఈరోజు మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ అధినేత నాదేళ్ల సత్య మన రాష్ట్రం నుంచి తెలుగువారు కావడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొన్ని 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది సుందర పిచ్చాయి. అదే మరికి ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అది చదువు వల్ల వచ్చింది. చదువు తెలివితేటలు ఇస్తుంది. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మా ఆడబిడ్డలు కూడా వర్కౌట్ చేయాలి, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలి. అది చదువు వల్లనే సాధ్యం. మీరు ఏ పని చేసినా ఆ పనిలోనే చదువుకుంటూ డిగ్రీలు సంపాదించే అవకాశం వస్తుంది. అదే నిరంతర విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి కూడా మీరు ముందుకు పోవాలని చెప్పి మరొకసారి అందరినీ కోరుతున్నా. ఏదో డిజిటల్ క్లాస్ రూమ్లు తీసుకొచ్చాం, వర్చువల్ క్లాస్ రూమ్లు 5000 క్లాస్ రూమ్లు ఉన్నాయి, ఇంటర్నెట్ తీసుకొచ్చాం. ఈరోజు మీ ఇల్లు ఒక విజ్ఞాన కనిగా తయారైంది. 15 MBPS కనెక్టివిటీ ఇస్తున్నాను. అందులో నుంచి 250 నుంచి 500 ఛానల్ చూడొచ్చు. వీడియో ఉంది, ఇంటర్నెట్ ఉంది, 3 టెలిఫోన్లు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నిటికీ 149 రూపాయలతో ఈ పని చేసుకుంటున్నాం. అదే మరి మౌలిక సదుపాయాలు అన్ని గ్రామాల్లో అన్ని ఉండాలి. సిమెంట్ రోడ్లు వేశాం, ఇంకా మిగిలినది పూర్తి చేస్తాం. వీటి దీపాలు ఎల్ఈడి బల్బులు పెట్టాం. కడంలో మీ ఊర్లో చెత్త కలెక్షన్ కూడా ఒక పద్ధతి ప్రకారం మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకున్నట్టుగా వచ్చారా లేదని ఒక RFID పెట్టి ఏ సమయంలో మీ ఇంటికి వచ్చారో మా ఆఫీస్ నుంచి నేను మానిటర్ చేసే అవకాశం ఉంటుంది. చెత్తమే కాదు, మీ ఇంట్లో ఉండే ఆవు పేడ కానీ పశువుల పేడ కూడా కలెక్ట్ చేసి తర్వాత మీ పొలానికి పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నారంటే మీ సమయం వృధా కాకుండా ఆ పని ఈ ప్రభుత్వమే చేయాలని, మీకు అండగా ఉండాలని కదాని ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క స్కూల్ బిల్డింగ్, పంచాయతీ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్ కడుతున్నాం, డాక్రా సంఘాలకు బిల్డింగ్ కట్టిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఒకటి రెండు కాదు, శ్మశానం, ఇంకో పక్క ప్లే గ్రౌండ్, ఇవన్నీ కూడా కట్టి మనం ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన సహజ వనరులు చెప్పాను, దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం అనుబంధ రంగాల గురించి మనం ఆలోచించాలి. ఈరోజు నీళ్లు ఇచ్చాం, టెక్నాలజీ ఇస్తున్నాం, కావలసిన ఇన్పుట్స్ అన్ని సరఫరా చేస్తున్నాం. సాయిల్ టెస్టింగ్ మొదలుకుని మైక్రో న్యూట్రియంట్స్ కానీ మీకు ఏం కావాలో అన్ని అందుబాటులో పెట్టి కరాన మీరు నచ్చిన మార్కెట్లో అందుకోవడానికి ఈ నామ్ ప్లాట్ఫామ్ కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ చేసుకోగలిగితే వ్యవసాయంలో మనం అనుకున్న ప్రగతి
కడాను విత్తన ఉత్పత్తి కూడా మనం ఇక్కడే చేసుకుంటున్నాం. ఈరోజు సుపరిపాలన కింద ఆర్టీసీ తీసుకొచ్చాం. మీ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే బయట కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విధంగా 9 రోజుల్లో వచ్చిన సబ్జెక్ట్స్ అన్ని మనం ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకున్నాం. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, మన డిపార్ట్మెంట్ కూడా బాగా పనిచేస్తున్నాయి. మీరు ఒకసారి ఆలోచించండి, ఒకప్పుడు ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారం అంటే చాలా వ్యతిరేకత ఉండేది. ఇటీవల కాలం నేను చూస్తున్నాను, ప్రభుత్వ అధికారులు బ్రహ్మాండంగా పనిచేసి మీ అందరి యొక్క మన్ననలు పొందే పరిస్థితికి వచ్చారు. ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను డిపార్ట్మెంట్కు పోటీ పెట్టాను, కలెక్టర్కు పోటీ పెట్టాం, జిల్లా పోటీలు పెట్టాం, ప్రజాప్రతినిధులు పోటీ పడుతున్నారు. అందరూ కూడా పోటీ పడి ఎక్కడికక్కడ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నేను అందుకనే చెప్పాను. మేము మీకు అందించేది ప్రజాసేవ. ఆ సేవలో పోటీ పడి చేయగలిగితే టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే అన్ని పనులు అయిపోతాయి. ఈరోజు చివరి రోజు కాబట్టి నేను చెప్తున్నాను, నాకు 2 విధాలుగా సమస్యలు వచ్చాయి. జన్మభూమి మా ఊరు కార్యక్రమానికంటే ముందు కొన్ని పిటిషన్లు వచ్చాయి, జన్మభూమి సమయంలో కొన్ని పిటిషన్లు వచ్చాయి. ఇవన్నీ కూడా వ్యక్తిగత సమస్యలు, సమాజ సమస్యలు వచ్చాయి. అదే సమయంలో మళ్లీ దీన్ని క్లారిఫికేషన్ చేసి ఆర్థిక పరమైన సమస్యలు, ఆర్థికేతర సమస్యలు వచ్చాయి. నేను ఒకటే కోరాను, అన్ని ఆర్థికేతరమైన సమస్యలు పరిష్కారం చేయాలి. పరిష్కారం అంటే అన్ని క్లోజ్ చేయడం కాదు. మీరు పరిష్కారం చేసిన తర్వాత మళ్లీ ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్లకు ఫోన్ చేస్తాం. వాళ్లు కానీ మా పని అయిందంటే అప్పటి క్లోజ్ చేస్తాం, అంతవరకు సమస్య క్లోజ్ కాదని కూడా నేను చెప్పాను. ఈరోజు మీ అందరికీ ఫోన్లు వస్తున్నాయి, నా ఫోన్లు వస్తున్నాయి, వస్తున్నాయి నా ఫోన్లు, మీకు వస్తున్నాయన్నాడు చేలు పైకెత్తండి. అయితే అందరూ చేలు పైకెత్తున్నారు ఫోన్లు వస్తున్నాయని, మీకు మాత్రం సమయం తక్కువ ఉంది నాకు రిప్లై ఇవ్వడానికి. చాలా బిజీగా ఉన్నారు మీరంతా, నేను చాలా ఫ్రీగా ఉన్నా, అందుకే మీ అందరికీ ఫోన్లు చేస్తున్నా. మీరు మాత్రం నాకంటే చాలా బిజీగా ఉన్నారు, కనీసం నాకు రిప్లై కూడా ఇవ్వడం లేదు, అవునా కాదా? దానికి కారణం కొంతమందికి ఎట్లా రిప్లై ఇవ్వాలో తెలియక, కొంతమంది తెలివి మా తమ్ముడికి తెలివిపోయిపోయి నాకు సమయం ఇవ్వకుండా కొంతమంది. రాష్ట్రమంతటా మార్చి 30లోగా మరుగుదొడ్ల నిర్మాణం చేయాలని, లేకపోతే నిరసనగా నిరాహార దీక్షకు దిగుతారని, మరి మరుగుదొడ్ల నిర్మాణం చేపడతారా, నిరాహార దీక్షకు కూర్చోమంటారా అంటూ చంద్రబాబు నాయుడు అనంతపురం జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మాట్లాడారు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఉండాల్సింది, పాఠశాలల్లో కానీ పంట పొలాల్లో పెట్రోల్ బంకులో ఉండకూడదని ఆయన చెప్పుకొచ్చారు.